సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తనను ఒక్కసారి ఎన్నుకుంటే కర్నూలు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 15వ వార్డులో జరిగిన అన్న క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో టీడీపీ నేతలు సోమశెట్టి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు యాదవ్తో కలిసి పాల్గొన్నారు. నగరంలోని 15వ వార్డులో ఏర్పాటు చేసిన ఇదేం కర్మ రాష్ట్రానికి బాదుడే బాదుడు అన్న క్యాంటీన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 15వ వార్డులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గున్నా మార్క్, అబ్బాస్ సత్రం రామకృష్ణుడు, పామన్న కార్పొరేటర్ శివమ్మ, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ, కేవలం 450 రూపాయలకే నెల రోజుల పాటు పేదవాడికి 3 పూటలా తిండి పెట్టే అన్నా క్యాంటీన్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయటం శోచనీయమని చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదవాడి ఆకలి తీర్చేందుకు వీలుగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని చెప్పారు. వీటి నిర్వహణలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసి అన్నా క్యాంటీన్లను కొనసాగించాల్సిన ప్రభుత్వం ఎత్తివేయటం తగదని చెప్పారు. అందుకే అన్నా క్యాంటీన్ల విలువ తెలియజేసేందుకే నగరంలో తన పరిధిలోని 33వ వార్డులో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటి ధరలను పెంచుతూ పోతున్నారని తెలిపారు. దేశంలో రాజధాని ఏదో చెప్పుకోలేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని వివరించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగితే జగన్కు అవకాశం ఇచ్చి చూశారని, అలాగే రానున్న ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం కల్పిస్తే కర్నూలును ఏ విధంగా అభివృద్ధి చేస్తానో చేసి చూపిస్తానని వివరించారు. గతంలో ముందు చూపుతో తీసుకున్న చర్యల వల్లే హైదరాబాద్ నగరం ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇందుకు మూలకారకుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. అనంతరం కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోమశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ తదితరులు మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువనేత టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. అందరిలాగా రాజకీయాలను సంపాదన కోసం వాడుకునే కుటుంబం టీజీ కుటుంబ అనేది కాదని, తమ సంపాదనను ప్రజల కోసం ఖర్చు చేస్తూ యువనేత టీజీ భరత్ రాజకీయాల్లో కొనసాగుతున్నారని చెప్పారు. అలాంటి వారిని ఎన్నుకోవటం వల్ల ప్రజలకు అనుకున్న దానికంటే ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పారు. 3.5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అవినీతి అక్రమాలు తప్ప అభివృద్ధి ఏమాత్రం జరగటం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. అన్నా క్యాంటీన్ మీ అందరు తెలుసు, అన్నా క్యాంటీన్ ఉన్నప్పుడు మనకు పెన్షన్ 2000 ఉండింది. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 3 పూట్లు తినిన తర్వాత కూడా నెలంతా తింటే కూడా 450 రూపాయలు ఖర్చు అయ్యేది. అట్లాంటి అన్నా క్యాంటీన్ ని బంద్ చేశారు, మీ అందరు తెలుసు అది. అంటే జనరల్ గా ఏమన్నా తప్పులు చేయొచ్చు కానీ కడుపు కొట్టరాదు అంటారు పెద్దలు ఎప్పుడైనా. కడుపుకి మాత్రం ఎవరికి కొడితే మాత్రం వాళ్ళ శాపం చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పి పెద్దలు చెప్తారు చాలా మంది. బట్ ఇక్కడ నాకు ఎందుకో అంటే అది చాలా లైట్ తీసుకున్నారేమో అనిపిస్తుంది ఈ గవర్నమెంట్. ఎందుకంటే 450 రూపాయలకు బీద వాళ్ళకి అన్నా క్యాంటీన్ అనేది 3 పూట్లు హ్యాపీగా సూపర్ క్వాలిటీ ఫుడ్ వచ్చేది. దాంట్లో లొసుకులు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉండింటే దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకు పోయి ఉండాలి. అట్లాంటి అన్నా క్యాంటీన్ తీసేయడం అనేది చాలా దురదృష్టం. సో మీరు అందరు కూడా ఆలోచించాలమ్మా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పొరపాటున చేసినామంటే 5 ఏళ్ళు చేతులు కాలితే తర్వాత మనం ఏం చేసినా వీ కెనాట్ రికవర్. 5 ఏళ్ళు భరించాల్సిందే ఏమున్నా ప్రాబ్లమ్స్. సో మీకు తెలిసి అసలు మన కర్నూలులో మున్సిపల్ ట్యాక్స్లు ఎంత పెరిగినాయో తెలుసా? భయంకరంగా పెరిగింది. పవర్ తీసుకోండి, ఏమన్నా తీసుకోండి, అన్నీ పెరిగినాయి. మామూలు డైలీ కమాడిటీస్ కూడా పెరిగిపోయినాయి. సో ఇవన్నీ ఆలోచించాలి. సరైన గవర్నమెంట్ అనేది ఉందంటే ఇవన్నీ కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సరైన లీడర్షిప్ ఉందంటే మీ యూత్, మీ పిల్లలు ఇక్కడ నేను వచ్చిందంటే ఇక ఫ్యాక్టరీలు తెచ్చేవాళ్ళం, ఇండస్ట్రియల్ జోన్ పెట్టారు. ఫ్యాక్టరీలు వచ్చినాయంటే మీ పిల్లల్ని ఎక్కడికో పంపించే పని ఉండదు. ఎక్కడికో దుబాయ్కో, బాంబేకో, హైదరాబాద్కో ఎక్కడికో పంపించలే. ఇక్కడే మన దగ్గరలోనే ఉంటారు. ఇక్కడికే జాబ్స్ వచ్చిందంటే వాళ్ళు హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుండే. చేసి ఒకరోజు కాదు 33 వార్డు నాకుండయి. 33 వార్డు నేను అన్నా క్యాంటీన్ భోజనం అందరికి పెడతానని చెప్పేసి ఈరోజు ప్రతి వార్డుకి ఇవాళ అన్నం పెడుతున్నాడంటే అన్నదాత
అటువంటి అన్నదాతను మనం ఏం చేయాలా? అన్నదాతను సుఖీభవ అంటామా, ఆశీర్వదిస్తామా? అన్నదాతను పెట్టి అన్నం పెట్టేటువంటి కడుపు కొట్టకుండా మీకు కాపాడిన వ్యక్తిని ఏ విధంగా చేయాలి మనం చెప్పండి. మీరే కాపాడకుండా బాధ్యత మన మీద ఉందా లేదా? నెక్స్ట్ ఎలక్షన్ ఏం చేస్తారు? భరతం గెలిపిస్తారా? పెద్ద మెజారిటీ గెలిపియండి, ఇంకా మీకు ఏమేం కావాలో చూపిస్తాం. మీకు అన్నం కాదమ్మా, అన్నాకే అండి డెఫినెట్గా 360 రోజులు పెడతాం. ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయి భరత్ని ఎమ్మెల్యే గెలిపిస్తే రాబో రోజుల్లో మీ వార్డులో ఏ పని తూచా తప్పకుండా అన్నీ కంప్లీట్ చేసి మీకందరికీ ఈ వార్డులో భరత్ వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇన్ని పని చేశాడు అది మీతో ఆశీర్వాదం తీసుకునే పరిస్థితి మేము తెచ్చుకుంటాం. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇదేమి కర్మ అని చెప్పేసి ఈ యొక్క పాంప్లెట్టు ఇవన్నీ కూడా ఇక్కడ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా అందరికి ఇంటింటికి తిరుగుతున్నాం. ఈ అప్లికేషన్స్ ఏముందంటే మీరు సింపుల్గా మహిళలకు భద్రత ఉందా, ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మద్యపానం ఎట్లా అమ్ముతున్నాడు, మీ ఇంటికి ఏమైనా ఉద్యోగం ఇచ్చాడా, నీళ్లు వస్తున్నాయా, అవినీతి జరుగుతుందా, ముఖ్యమంత్రి అవినీతి పరుడు పెద్ద దొంగ, ఈ దొంగ లాంటి దొంగకు ఇవాళ మనములు ఈ రాజ్యంలో వెళ్తున్నాం, మనం ఉన్నాం ఆయన కింద, మనమంతా బానిసలం. చాలా దుర్మార్గంగా జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. ఇంకా గిట్టుబాటు ధరలు రేట్ ఏమన్నా తెలుసు మీకు? ఇప్పుడే భర్త చెప్పాడు మనకు రాష్ట్రంలో రాజధాని ఇది అని చెప్పుకునే పరిస్థితి దౌర్భాగ్యంలో ఉన్నాం మనమంతా. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నాం. పని లేనోడు పందిరేస్తే కుక్కతోక తగిలి కూలిపోయిందంట. అంటే పన్నెండు పందిరేస్తే తనకి ఇష్టం వచ్చినట్లు పక్కాగా వేసుకుంటాడు. పని లేనోడికి నువ్వు పందిరేయబ్బా అంటే ఆయన పని పాట లేదు, ఏదో వేసామంటే వేసామన్నట్టు పందిరేస్తాడు. అది అటుపోయే కుక్కతోక తగిలిందంట, పందిరి కూలిపోయిందంట. అట్లా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఏర్పాటు చేస్తే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకండి? ఆయన ప్రజల కష్టాలు తెలుసుకోవాలని ఒక లక్ష్యంతో ఒక విజన్తో ప్రజల దగ్గరకు వస్తున్నాడు. దానిని ప్రజలు అర్థం చేసుకుని తండోపతండాలుగా ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా వస్తున్నారు. దాన్ని చూసి ఓర్వలేక నేను మీటింగ్ పెడితే బాగుంటుంది అని ఈ పిల్లికి ఆలోచన వచ్చింది. అప్పుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఈయన రాయలసీమ గర్జన అన్నాడు. అంటే ఏమైంది? కుక్కతోకలకు తగిలి కూలిపోయినట్టు గర్జన మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూలగొట్టడం జరిగింది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జరిగింది. భూ కబ్జాలు, ఇసుక దందాలు, మద్యం దందాలు, మరి అనేక అవినీతి కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం కూరుకొని పోయింది. పేద బడుగు బలహీన వర్గాలకున్న కార్పొరేషన్స్ అన్నిటినీ నిర్వీర్యం చేసింది. మరి ఎవరికే కానీ ఈరోజు పేదవాళ్ళకి మరి ఏ విధమైన సహాయ సహకారాలు అందించే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మరి పతనం కావడం జరిగింది. ముఖ్యంగా మనము 1999లో టీజీ వెంకటేశ్ సార్ వచ్చినప్పుడు అఖండ స్వాగతం చెప్పించి చరిత్రలో ఎప్పుడు లేనంత మెజార్టీ తీసుకొచ్చినాము. అదేవిధంగా ఈసారి భరత్ సార్కి మన బుధారిపేట నుండి ప్రతి ఒక్కరిని అందరినీ కలుపుకొని పోయి భరత్ సార్కి మంచి మెజార్టీ తీసుకురావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకంటే పేదలకు కానీ కష్టం ఉన్నోడికి కానీ సాయం చేసే మంచి మనసు ఉన్నవాళ్ళు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. ఉంటే కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది. చాలామందికి సాయం చేసినారు, వాళ్ళు సాయం చేసినా కూడా చెప్పుకునే మనసత్వం కాదు. తమ సొంత గ్రామాలుగా భావించే ఈ తాండ్రపాడు, గొంతిపర్ల, పంచలింగాల గ్రామాల అభివృద్ధికి నిరంతరం సహకారం అందిస్తామని టీజీవి గ్రూప్ సంస్థల జూనియర్ సిఎండి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఈ తాండ్రపాడు గ్రామంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హాజరై ప్రారంభించారు. కర్నూలు మండలం పరిధిలోని ఈ తాండ్రపాడు గ్రామంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామానికి చెందిన హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను టీజీవీ గ్రూప్ సంస్థల జూనియర్ సిఎండి, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన యువనేత టీజీ భరత్కు గ్రామస్తులు మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని అభయ వీరాంజనేయ స్వామి ఆలయంలో
పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలాపీరాతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో టీజీవీ గ్రూప్ సంస్థల జూనియర్ సీఎండీ టీజీ భరత్ మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, తద్వారా ఎంచుకున్న రంగాలలో మరింత రాణిస్తారని చెప్పారు. ఈ తాండ్రపాడు, గొందిపర్ల, పంచలింగాల గ్రామాలతో తమకు 40 ఏళ్లుగా అనుబంధం ఉందని, ఈ గ్రామాలను స్వంత ఊర్లుగా భావిస్తామన్నారు. ఈ గ్రామాల్లో అభివృద్ధికి తమ సహకారం నిరంతరం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా యువత నైపుణ్యాన్ని పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు. తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ గ్రామాలకు ఎంతో చేశారని గుర్తు చేశారు. ఈ తాండ్రపాడు, గొందిపర్ల, పంచలింగాల గ్రామాలతో తమకు 40 ఏళ్లుగా అనుబంధం ఉందని, ఈ గ్రామాలను స్వంత ఊర్లుగా భావిస్తామన్నారు. ఈ గ్రామాల్లో అభివృద్ధికి తమ సహకారం నిరంతరం ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా యువత నైపుణ్యాన్ని పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు. తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ గ్రామాలకు ఎంతో చేశారని గుర్తు చేశారు. అనంతరం గ్రామ సర్పంచ్ బాలాపీరా మాట్లాడుతూ తమ గ్రామ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ ఎంతో కృషి చేశారని వివరించారు. భవిష్యత్తులో ఇదే సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ప్రభుత్వం పాలనలో క్రీడలకు ఏమాత్రం ఆదరణ లేదని అన్నారు. వాలీబాల్ స్పోర్ట్స్ ప్లేయర్స్కి, యంగ్ చిల్డ్రన్కి అందరికీ నా నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. వన్స్ అగైన్ మనకి తాండ్రపాడు, గొందిపర్ల, పంచలింగాల ఈ 3 ఊర్లు కూడా మా ఊర్లో కింద లెక్క. నేను ఎప్పుడూ చెప్తాను, ఎందుకంటే మన ఫ్యాక్టరీలంతా ఇక్కడే ఉండేది, గొందిపర్ల, తాండ్రపాడులోనే ఉండేది. కాబట్టి మాకు ఎప్పుడు అటాచ్మెంట్ ఈ ఊర్లతో, ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 40 ఇయర్స్, 4 డికేడ్లు అయింది సార్. అప్పుడు పేపర్ మిల్ నుంచి ఉన్నప్పటి నుంచి, అంటే మా ఫాదర్ టీజీ వెంకటేష్ గారు, అప్పటి నుంచి సో ఈ రిలేషన్షిప్ ఉంది, అట్లే కొనసాగుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఉండేవాళ్ళు యూత్కి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే, మనం కష్టపడాలా, ఎస్, బట్ అట్లాగే ఇక్కడ ఉండే మనకి అంటే చదువు కానీ ఇది కానీ జాబ్స్ ఆపర్చునిటీస్ కానీ మా వంతు ఎంత అయితే అంత చేస్తుంటాము. బట్ అలాగే ఇక్కడ మనం, ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ ఉంది, సో సరైన గవర్నమెంట్ సరైన ఇది ఉందంటే ఇండస్ట్రీస్ వస్తే ఎక్కడెక్కడో జాబులు ఎత్తుకునే పోయే పనిలే. మనకు ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడ యూత్కి కూడా జాబ్ ఆపర్చునిటీస్ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో స్టెప్ బై స్టెప్ ఉంటుంది మన గ్రోత్ కూడా. ఎస్పెషలీ మనకి ఈ 3 విలేజెస్ ఎంతో అటాచ్మెంట్ ఉండేది. సో ఎప్పుడు సహకారం మా ఎల్లప్పుడూ టీజీవీ గ్రూప్ నుంచి ఉంటుంది. సో అడుగు అడుగునా ఉంటుంది, అంటే ఒకే రోజు మ్యాజిక్ షో చేయలేం కానీ, బట్ ఎవరు చేయనంతా మనం చేసే దాంట్లో ఉంటాం ఈ ఊరు వాళ్ళకి. సో కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, సరైన నాయకత్వము, సరైన గవర్నమెంట్ ఉన్నాయంటే ఇంకా కొద్దిగా స్పీడ్ పెరిగేదానికి ఉంటుంది. సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి పనులు ఇక్కడ జరిగినాయి ఈ 3 ప్రాంతాల్లో. మన వాలీబాల్ టోర్నమెంటు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. మనకు పిలిచిన వెంటనే టీజీ భరత్ గారు రావడము సంతోషము. ఇంకోటి ఏమంటే పంచలింగాల, తాండ్రపాడు, గొందిపర్ల అనేది స్వాగతిస్తున్నాం ఆయన చెప్పిన ఉపన్యాసాలు. వాస్తవం అది, ఇప్పుడున్న ప్రభుత్వాల పని విధానాల మీద డెవలప్మెంట్ ఏం లేదు. మనం డెవలప్మెంట్ కూడా 2011 నుంచి సర్పంచ్గా మేమే ఉన్నాం ఇక్కడ. ఆయనకు ఇంకోటి పుట్టు ఏమంటే, ఇప్పుడు మన ఊరు డెవలప్మెంట్ కానీ ఆయన రాజ్యసభ సభ్యుడు అయితే బాగుండేది, ఇంకా అది కాకపోవడం మనం కొంత నష్టపోయినట్టునే. అయినా అయ్యే గారికి మాట్లాడి కొన్ని లెట్టింగ్లు అవి ఇవి చెప్పి డెవలప్మెంట్ చేపిస్తూనే ఉండము. ఇప్పుడు స్పోర్ట్స్ పిల్లలకి ఈ ప్రభుత్వము ఎక్కడైనా వేరే స్టేట్లో పోవాలంటే గతంలో 30% గవర్నమెంట్ ఛార్జ్ ఇచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వము ఆ ఛార్జీ 30% అనేది ఎత్తేసి ఎక్కడైనా స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయడానికి ఈ ప్రభుత్వంలో అవకాశం లేదనేది నేను చాలా చాలా యువకులు కూడా ఆలోచన చేయాలా. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన
టీజీవీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని మైపర్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన టీజీబీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను తెలుగుదేశం పార్టీ కర్నూల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకులు పెద్ద నరసింహులు, టీడీపీ నాయకుడు ఉట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూల్ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ, నగరంలో క్రీడా పోటీల నిర్వహణకు, క్రీడల అభివృద్ధికి తమ గ్రూపు మొదటి నుండి సహకారం అందిస్తోందని చెప్పారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని చెప్పారు. ప్రతి ఒక్కరికి క్రీడల్లో పాల్గొనటమే ప్రధానమని, విజయం అపజయం అన్నది సమానంగా తీసుకోవాలని చెప్పారు. క్రీడల్లో పాల్గొనటం ద్వారా పోటీ తత్వంతో పాటు క్రమశిక్షణ అలవడుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ జీవితాన్ని అన్ని విధాలా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని, అప్పుడే భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరూ ఒకే రంగానికి పరిమితం కాకుండా అన్ని రంగాలలో రాణించేందుకు ప్రయత్నం చేయాలని చెప్పారు. టీజీబీ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలలో 25 టీంలు పాల్గొనటం అభినందనీయమని వివరించారు. అనంతరం టీడీపీ నాయకుడు ఉట్ల రమేష్ మాట్లాడుతూ, కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువనేత టీజీ భరత్ అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలకు ప్రైజ్ మనీని కూడా యువనేత టీజీ భరత్ స్పాన్సర్ చేశారని వివరించారు. ఫిఫ్త్ వార్డు ఇక్కడ వచ్చేసిన, ఎస్పెషలీ ఆ వార్డు నుంచి వచ్చేసిన స్పోర్ట్స్ లవర్స్కి, క్రికెట్ లవర్స్కి అందరికీ నా నమస్కారాలు అండి. సో నేను చెప్పేది ఏమంటే, వెరీ సింపుల్, మనం బ్యాలెన్స్ చేసుకోవాలా లైఫ్. బ్యాలెన్స్ చేసుకుంటేనే సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాము. అన్నిట్లో ఉండాలా, ఒకటే పట్టుకొని అంటే లైఫ్లో ఒకటే అంటే చదువు అంటే చదువుతోనే ఉండాలా, స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్తోనే ఉండాలా, అట్లా కాకుండా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అన్నిటికీ ఇంపార్టెన్స్, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తేనే సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అవుతారు. సో ఖచ్చితంగా ఇట్లాంటి ఎస్పెషలీ మా టీజీవీ గ్రూప్ నుంచి ఈరోజు ఈ టోర్నమెంట్కి విన్నర్స్ ప్రైజ్ మనీ అంతా కూడా మేమే స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే వెంటనే ఆ రోజు ఇమీడియట్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో నేను అనేది, అన్నీ బ్యాలెన్స్ చేసుకోండి, దెన్ ఓన్లీ విల్ బీ సక్సెస్ఫుల్. అట్లా కాకుండా ఒక్కటే దానికి హ్యాంగ్ అయితే మాత్రం యుల్ నాట్ బి ఏబుల్ టు సక్సీడ్. ఎస్పెషలీ స్పోర్ట్స్ అంటే వీ గివ్ లాడ్ ఆఫ్ ఇంపార్టెన్స్ మన టీజీవీ గ్రూప్ నుంచి. సో ఎప్పుడు ఎల్లప్పుడు, ఎందుకంటే అక్కడ ఫిట్గా ఉండి మనం టైం స్పెండ్ చేస్తేనే మనం డిసిప్లిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీ గివ్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. బట్ ఎనీవేస్ అన్ని టీమ్స్, 25 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఫ్రెండ్లీగా ఆడండి, ఫ్రెండ్లీగా ఆడితేనే బాగుంటుంది. ఇక్కడ కొత్త కొత్త ఫ్రెండ్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. టోర్నమెంట్స్లోనే మనకి కొత్త ఫ్రెండ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. యూ షుడ్ టేక్ దట్ ఆపర్చునిటీ. గెలిచినామా ఓడినా అనే దానికన్నా దాంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏమంటే కొత్త పరిచయాలు, కొత్త వాళ్ళు అందరు కూడా మనకు మిత్రులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ఇచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా అన్న క్రీడారూపకంగా ముందుకు రావాలని చెప్పి, వాళ్ళందరికీ ఆర్గనైజ్ చేయాలని చెప్పి అన్న ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ కూడా మన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. ఇక్కడికి వచ్చిన టీమ్స్ అందరికీ కూడా ముఖ్యంగా అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ, ఇలాంటి క్రీడలు చాలా అవసరం మనకు. వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి, క్రీడలు ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ మొట్టమొదటిగా ముందుండేది మన టీజీ భరతన్న గారు. కాబట్టి మనకి ఇప్పటికీ కూడా కర్నూలులో ఎక్కడ కూడా మనము గేమ్స్ ఆడడానికి ఇలాంటి ఏదన్నా చేయాలంటే కూడా మంచి గ్రౌండ్ కూడా సరిగా లేనటువంటి పొజిషన్లో మనం ఉన్నాము. క్రీడలంటే ఎంతో ఇష్టమైనటువంటి టీజీ భరతన్న గారికి రాబోయే రోజుల్లో మనము అందరం కలిసి అవకాశం ఇచ్చి ఆయనని కానీ గెలిపించుకోగలిగితే క్రీడలకు కూడా ఆయన ఎంతో అండగా ఉంటాడు. మీరు ముందు ఉండేటప్ప మీరంతా మీకు అందరికీ నేను సహకారం అందిస్తున్నానని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని మనం అందరం మనసులో పెట్టుకొని రావాల్సిన టైం వచ్చినప్పుడు మనమందరము ఒక్కసారి అన్నని కానీ గెలిపించుకోగలిగితే మనకంటూ క్రీడలకు కూడా నేనున్నానని చెప్పి ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేయగలుగుతాడో అది చేసి చూపిస్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. తలసేమియా రహిత సమాజ నిర్మాణం కోసం తమ వంతు కృషి చేస్తున్నామని తలసేమియా సికిల్ సెల్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ సుమర్జన్ అన్నారు. ఈ మేరకు నగరంలోని HDCT కాంప్లెక్స్లో కమలా హాస్పిటల్ తలసేమియా సికిల్ సెల్ రీచర్స్ సెంటర్ను ప్రారంభించారు.
తలసేమియా వ్యాధి బాధిత చిన్నారులకు ఎంతో సేవలు అందిస్తున్న తలసేమియా సికిల్ సెల్ సొసైటీ కర్నూలు నగరంలోని హెచ్డిసిటీ కాంప్లెక్స్లో కమలా హాస్పిటల్ తలసేమియా సికిల్ సెల్ రీచర్స్ సెంటర్ పేరును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు చంద్రకాంత్ అగర్వాల్, ఉపాధ్యక్షురాలు రత్నావళి, కార్యదర్శి డాక్టర్ సుమర్జన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్త మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూలులో తమ మూడవ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఈ కేంద్రం ఏర్పాటు ద్వారా కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు పరిసర ప్రాంతాలలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో చిన్నారులు హైదరాబాద్కు వచ్చి రక్త మార్పిడి చేయించుకునేవారని, అయితే ఇప్పుడు అవసరం లేకుండా కర్నూలు నగరంలోనే రక్త మార్పిడితో పాటు మందులు, వైద్య సేవలను పొందవచ్చని చెప్పారు. తమ సొసైటీలో 3,300 మంది తలసేమియా చిన్నారులు రిజిస్టర్ అయి ఉన్నారని, వారికి ప్రతి 17 రోజుల నుంచి 21 రోజుల్లోగా రక్త మార్పిడి చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. తమ కేంద్రంలో అన్ని సేవలు ఉచితంగా అందజేస్తామని వివరించారు. తలసేమియా బాధిత చిన్నారులకు రక్తం అందుబాటులో ఉంచేందుకు వీలుగా రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. తలసేమియా రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని కోరారు. గుడ్ మార్నింగ్, ఐఎమ్ డాక్టర్ సుమంజన్, చీఫ్ మెడికల్ రీసెర్చ్ ఆఫీసర్ అండ్ సెక్రటరీ ఆఫ్ థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ. టుడే వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ థర్డ్ సెంటర్ ఇన్ కర్నూల్ అండ్ గీతా మాధురి మేడం ఇస్ ఆల్సో విత్ మీ. And this center will be very helpful to Kurnool children and also the nearby districts like Nandyal, Kadpa and Anantpur, Adoni. These districts will be helpful, the center will be helpful for the children of these districts. They don't have to travel for long time to Hyderabad, and all the blood and other facilities, all are same like Hyderabad, will be given here in Kurnool. They will be getting free blood transfusion, free medical consultation, free blood tests, and some special tests they have to come to Hyderabad once in 6 months. So that will be a very great service for these children in Kurnool. ఇక్కడ మన కర్నూలు జిల్లాలో ఈ హాస్పిటల్ ఇలా పెట్టడం మనకు, మన ప్రజలకు ఎంతో అదృష్టదాయకము. అన్నీ ఉచితంగా అందిస్తున్నటువంటి ఇంత గొప్ప అవకాశాన్ని మన ప్రజలు అందుకోవాలి. ఆదోని, నంద్యాల, కర్నూలు, పతికొండ మొత్తము హైదరాబాద్కు వెళ్లకుండా అంతా కూడా ఇక్కడే కర్నూలులోనే తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మధ్యాహ్నం ఫుడ్ కూడా ఇక్కడే పెడతారు. అలాగే ఫార్మసీ అంతా కూడా మొత్తం మెడిసిన్ అంతా కూడా ఫ్రీగా ఇస్తారు. వీళ్ళకి జరిగినటువంటి మొత్తం హైదరాబాద్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో అలాగే కర్నూలులో కూడా సేమ్ ట్రీట్మెంట్ని ఇక్కడ చక్కగా హైజెనిక్గా ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ మనము తెలియపరచాలి. ఇక్కడ ఇటువంటి సర్వీస్ అందిస్తున్నటువంటి ఈ సంస్థ మొత్తానికి మనం ఎంతో గర్వకారణంగా భావిస్తూ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన కర్నూలు ప్రజలకు శుభపరిణామము. తలసేమియా సికిల్ సెల్ సొసైటీ కర్నూలులో 3వ బ్రాంచ్ ఓపెన్ చేశారు. సో తలసేమియా పిల్లలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము. అలానే మా కర్నూలు జిల్లాలో, కర్నూలు జిల్లా దేనికి ప్రసిద్ధి అంటే సామాజిక సేవకు ప్రసిద్ధి. సో మా సామాజిక సేవ బాధ్యతగా మా అందరూ బ్లడ్ వాలంటీర్సు, డానియల్ సుమన్ రాజు ఫౌండేషన్, అలానే తలసేమియా పీపుల్ సొసైటీ శ్రీకాంత్ గారు, అలానే ఆదోని నుంచి, తర్వాత ఎమ్మగనూరు నుంచి, నంద్యాల నుంచి, అలా ప్రతి ఒక్కరు బ్లడ్ ఆర్గనైజర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. ఈరోజు మాకు కర్నూలులో ఒక కొత్త బ్రాంచ్ ఓపెనింగ్ జరిగిందండి. దీనికి మెయిన్ కారణం ఏంటంటే మా సొసైటీ ప్రెసిడెంట్ చంద్రకాంత్ అగర్వాల్ గారు, వైస్ ప్రెసిడెంట్ రత్నావళి మేడం గారు, తర్వాత సెక్రటరీ డాక్టర్ సుమన్ జైన్ గారు, జాయింట్ సెక్రటరీ అలీం బేగ్ గారు, మనోజ్ రూపాని గారు. సో వీరందరి ఇంట్రెస్ట్ వల్ల ఇక్కడ పిల్లలకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కొత్త బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రతి నెల కూడా మనకి ఒక 200 నుంచి 250 మంది పేషెంట్ల వరకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకుంటారని అంచనా. ఏంటంటే ఇక్కడి నుంచి హైదరాబాద్కి రావాలి పేషెంట్స్ అంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. సో ఈ చుట్టుపక్కల ఉన్న కర్నూలుకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సేవలు అందించడానికి, తర్వాత వాళ్ళకి మంచి లైఫ్ని ప్రసాదించడానికి కర్నూలులో ఈరోజు ఈ సెంటర్ని ప్రారంభించాము. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అక్షరమాల దినపత్రిక నూతన సంవత్సరపు క్యాలెండర్ను కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పత్రికా ఎడిటర్ వెంకట్, సీనియర్ కరెస్పాండెంట్ నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని పాత బస్ స్టాండ్ వద్ద ఉన్న షిరిడీ సాయిబాబా ఆలయంలో ఈ నెల 15వ తేదీ మకర సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని షిరిడీ సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకు తాము చేపట్టిన కర్నూల్ సేఫ్ సిటీ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోందని డిఎస్పీ కేవీ మహేష్ అన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం 53 మంది నగర ప్రజలు కర్నూల్ సేఫ్ సిటీకి ఫిర్యాదు చేసి ప్రయోజనం పొందాలని ఆయన వివరించారు. నగరంలో పోలీసు శాఖ ఏర్పాటు చేసిన కర్నూల్ సేఫ్ సిటీ కార్యక్రమానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. కర్నూల్ నగరాన్ని సేఫ్ సిటీగా మార్చేందుకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ రాత్రి గస్తీ కోసం 22 వాహనాలను గత సంవత్సరం డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కర్నూలు పట్టణంలో రాత్రి గస్తీని మరింత కట్టుదిట్టం చేసేందుకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను పోలీసు వాహనాలను ఏర్పాటు చేశామని కర్నూలు పట్టణ డిఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. కర్నూలు పట్టణ ప్రజలకు కాలనీలు వీధులలో పరిసర ప్రాంతాలలో ఎక్కడ సమస్యలున్నా పోలీసు పెట్రోలింగ్ చేయాలని కోరాలనుకుంటే కర్నూలు పోలీసు వెబ్సైట్లో లింకును క్లిక్ చేయాలని అన్నారు. ఈ లింకును క్లిక్ చేసిన తర్వాత పేరు మొబైల్ నంబరు సమస్య ఏ ఏరియాలో పోలీసు పెట్రోలింగ్ ఏ పోలీసు స్టేషన్ పరిధి ఏ సమయంలో పోలీసు పెట్రోలింగ్ కావాలి అనే విషయాలను నమోదు చేయాలని అన్నారు. కర్నూల్ సేఫ్ సిటీ పోలీసులు ప్రతిరోజు రాత్రి 7 నుండి ఉదయం 5 వరకు రాత్రి గస్తీ నిర్వహిస్తారని అన్నారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయటానికి ప్రత్యేక నిఘా ఉంచుతామని చెప్పారు. ఇప్పటి వరకు కర్నూల్ పోలీసు సేఫ్ సిటీ లింక్ను క్లిక్ చేసి కర్నూల్ పోలీస్ వెబ్సైట్ ద్వారా 53 మంది ఫిర్యాదులు నమోదు చేసి లబ్ధి పొందారని డిఎస్పీ కేవీ మహేష్ తెలిపారు. అలాగే కర్నూల్ సేఫ్ సిటీ లింక్ను క్లిక్ చేసి లబ్ధి పొందిన వారికి అనుభవాలను వారి మాటల్లోనే విందాం. మాలిక్, నేను గుమ్మశేఖర ఉంటాను. అది కర్నూల్ వెబ్సైట్లో నేను నా ప్రాబ్లం పెట్టిన రిక్వెస్ట్ డ్రంక్ అండ్ డ్రైవర్ డ్రైవింగ్ ఇంకోటి ప్రాబ్లం సాల్వ్ చేయని మా కర్నూల్ సార్ బాగా స్పందించి మా ప్రాబ్లం సాల్వ్ చేసినారు సార్. నైట్ పోలీస్ వాళ్ళకి పెట్టి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. ఏం ప్రాబ్లం రాకుండా ఇప్పుడు బాగా ఉంది. ఇంకోటి మా ప్రాబ్లంకి నేను కర్నూలు పోలీస్ వెబ్సైట్లో పెట్టినా అది చూసుకొని సార్ మాకు స్పాట్గా రెస్పాండ్ చేసి మా ప్రాబ్లం సాల్వ్ చేసిన థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకోటి మా ప్రాబ్లం బాగా చేసిన అందరికీ స్పందించిన కర్నూలు సేఫ్ సిటీలో భాగంగా మా ఏరియాలో ప్రాబ్లం ఉంటే ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది. అల్లరి ముక్కలు చేసి అల్లరిని అరికట్టడాయి తాగుతున్నారని వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా గస్తీ పెంచమని పోలీసు వారిని పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి యాక్షన్ తీసుకున్నారు. మా ప్రాబ్లమ్ని రెక్టిఫై చేశారు. ఇలాగే డైలీ కూడా మా ఏరియాలో గస్తీని పెంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ క్రియేట్ కాకుండా చూడాలని ఎస్పీ గారికి విన్నవిస్తున్నాను. పోలీస్ సేఫ్ సిటీ నైట్ గస్తీలో భాగంగా కర్నూలు పోలీస్ వెబ్సైట్కి ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. మేము యాక్చువల్గా గుట్టి పెట్రోల్ బంక్ ఫ్లైఓవర్ ఎండింగ్లో వివిఎస్ ఫంక్షన్ హాల్ బోర్డ్ లైన్లో ఉంటాము. నా పేరు ఈశ్వర్. యాక్చువల్గా మేము 3rd డెస్క్లో ఉంటాము. ఇదివరకు కొంచెం దొంగతనాలు ప్లస్ అల్లరి చిల్లర తిరుగుతూ ఉండేవాళ్ళం నైట్ టైమ్స్. సో మేము ఆ ప్యాట్రోలింగ్ ఉండాలి అనేది ఒక రిక్వెస్ట్ పెట్టాము పోలీస్ వెబ్సైట్లోకి ఎస్పీ సార్ పెట్టిన తర్వాత. సో ఆ రోజు ప్యాట్రోలింగ్ అయితే జరిగింది కానీ ఆ తర్వాత జరగలేదు. సో మేమేం చెప్తున్నామంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎస్పీ గారికి ఇది చేసింది చాలా బాగుంది, బట్ దీంతో పాటు మాకు ఇంకా అడిషనల్గా పోలీస్ పాయింట్ బుక్ కనుక పెడితే అదొకటి అరేంజ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ ప్యాట్రోలింగ్ తప్పకుండా మిస్ కాకుండా జరుగుతుంది అని ఆశిస్తున్నాము. కర్నూలు పోలీస్ సేఫ్ సిటీ యొక్క వెబ్సైట్ సెక్యూరిటీ కోసం చూశాను. ముఖ్యంగా ఈ ఏరియాలో, దట్ మీన్స్ ఇక్కడ సీ క్యాంప్ సర్కిల్ ఈ ఏరియాలో ఈ క్వార్టర్స్ దగ్గర మన దగ్గర ఇక్కడ కనిపిస్తున్న దగ్గర చాలామంది డ్రింక్ చేయడము, ఈ ఇంటి దగ్గర ఎవరు నివసించడం లేదు. వాళ్ళ వల్ల మనకి ఈ మాకు స్కూల్ దగ్గరగా ఉంది ఇక్కడ, ఈ స్కూల్ నుంచి వచ్చే అమ్మాయిలను ట్రాప్ చేయడానికి టీచింగ్ చేయడము హరాస్మెంట్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఉద్దేశంతో నేను ఈ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మార్నింగ్ గస్తీ నైట్ గస్తీ ఉంది, దీనికి ఇంకా అడిషనల్గా మాకు పగటి పూట కూడా డే వైజ్ డేలో కూడా సెక్యూరిటీ ఉంటే అమ్మాయిలకు చాలా మంచిది. కర్నూలు సేఫ్ సిటీలో భాగంగా ఎస్పీ సార్ నిర్వహించిన సేఫ్ సిటీ వెబ్సైట్లో మేము
మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ దగ్గర కొంచెం అసంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని మేము వెబ్సైట్లో పెట్టాము. దానికి గస్తీ వారు స్పందించి అక్కడ గస్తీ నిర్వహించారు. ఇలాగే తర్వాత మామిడాలపాడు ఎస్ఎల్ఎన్ గార్డెన్స్ బ్యాక్ సైడ్, తర్వాత సమ్మర్ స్టోరేజ్ దగ్గర పగులు కూడా డే టైం కూడా పోలీసు వారు గస్తీ నిర్వహిస్తే బాగుంటుంది. ఈ కర్నూలు పోలీస్ వెబ్సైట్ యాప్ని పెట్టారు, నైట్ అలర్లు చేసేదానికి అరికట్టడానికి కోసం పోలీసు వాళ్ళు పెట్టారు. అది చాలా బాగా పనిచేస్తుంది సార్, మేము కంప్లైంట్ చేసాము. ఎస్పీ గారు మా మీద మా వీధిలో దృష్టి పెట్టేసి అది పరిష్కరించినాం సార్. బాగా పిల్లలు అల్లరి పిల్లలు రాత్రిపూట ఎక్కువ తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటే నిద్రాభంగం అయింది కాబట్టి కంప్లైంట్ చేశాము. పోలీసు వారు స్పందించి మాకు సమస్య పరిష్కరించినారు సార్. నగరంలోని టిడ్కో గృహాలనందు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుండి మంచినీరు శుద్ధి చేసే యంత్రాలను కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బివై రామయ్య, కర్నూలు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ భార్గవ్ తేజ, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కర్నూలు నగరానికి శుద్ధి చేసిన మంచినీరు అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ ద్వారా సేకరిస్తున్న నీటిని టిడ్కో పరిసరాల్లో నూతనంగా నిర్మించి ప్రెజర్ ఫిల్టర్, 3 MLT ట్యాంక్, స్టోరేజ్ ట్యాంకుకు 2 కిలోమీటర్ల మేర 250 mm డయా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు 75 HC మోటార్ ద్వారా నీటిని పంప్ చేసి ప్రెజర్ ఫిల్టర్ నందు ఫిల్టర్ చేసి 3 MLT ట్యాంకు ద్వారా 250 KL స్టోరేజ్ ట్యాంకు నందు నిల్వ చేసి నగర ప్రజల అవసరం మేరకు నీటిని వినియోగించుకోవటం జరుగుతుందన్నారు. అదేవిధంగా టిడ్కో నుండి అబ్బాస్ నగర్ వరకు 350 mm డయా పైప్ లైన్ కూడా ఏర్పాటు చేశామని, దానివల్ల నగర ప్రజలకు నీటి కొరత లేకుండా మంచినీరు అందజేయటం జరుగుతుందన్నారు. ప్రారంభోత్సవంలో టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఈఈ చంద్రశేఖర్, డిఈ రవికుమార్ గుప్తా, ఏఈ పోరీష, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.